మనందరినీ ఆయన వధువుగా, ఆయన మహిమ గల సంఘంగా ప్రతిరోజు ఆయన మారుస్తున్నాడు. డిస్పైట్ ఆఫ్ ఆల్ అవర్ షార్ట్ కమింగ్స్, వింటున్నారా, మనలో అనేక విధములైన లోటుపాటులు ఉన్నను, పాపములు అతిక్రమములు ఉన్నను, ఆయన ప్రేమతో తన వాక్యం చేత మనల్ని ఏం చేస్తున్నారు, ఆయన మనల్ని కడిగి ఆయన శుద్ధీకరిస్తున్నాడు. ఆయన సంఘమైన మన యందు నుండి కోరుతున్నది ఏంటి, పెండ్లి కుమార్తె సంఘం యందు నుంచి ఆయన ఆశపడుతున్నది ఏంటి, నీ పురుషునికి నువ్వేం చేయాలి, చెప్పాలందరూ లోబడాలి. ఎవరు మన పురుషుడు చెప్పండి, ఎవరు మన యజమానులు, మన ప్రభువే మన యజమానుడై ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం గట్టిగా మంచి చెప్పాలి, హల్లెలూయా. అలాంటప్పుడు సంఘమా, దేవుని మాటకు మనం విధేయత చూపాలి, వాక్యాన్ని అందరూ జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు. కాబట్టి సంఘం అనే వధువ వరుడైన క్రీస్తు యేసుకి ఎల్లప్పుడు ఏం చేయాలి చెప్పండి, లోబడాలి. లోబడుట దేవుడు మీ దగ్గర నా దగ్గర కోరుకుంటున్నాడు. వాక్యాన్ని వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈయన మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఆ ఇంటి మీద విసిరెను, కానీ ఆ ఇల్లు చెప్పండి పునాది మీద కట్టబడిన గనుక అది నిలబడెను. ఈయన మాటలు విని వాటి ప్రకారము చేయని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండను. దే కమ్స్ ది యాసిడ్ టెస్ట్. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఆ ఇంటి మీద వీచెను, అది ఇసుక మీద కట్టబడిన కారణం చేత అది కూలబడెను, దాని పాటు గొప్పది. నువ్వు నిజంగా యేసుని ప్రేమిస్తే ఇక్కడికి వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా వినడం, శ్రద్ధగా వ్రాసుకోవడం, పాయింట్స్ చేసుకోవడం, ఇవన్నీ అప్రిషియేటబుల్. దట్స్ అ మార్క్ ఆఫ్ ఎ ట్రూ డిసైపుల్. అది ఒక శిష్యుడికి ఉండవలసిన మంచి లక్షణాలు, దేవునిలో ఎదగాలనుకుంటున్న వాడి మంచి లక్షణాలు అవన్నీ. అయితే ఈ వాక్యాన్ని నువ్వు రాసుకుంటున్నది ఎంత ప్రాముఖ్యమో దానిని మన ఇంటి దగ్గర, మన ఉద్యోగ స్థలాలలో, మన కాలేజ్, మన ఇన్స్టిట్యూషన్స్లో, మన వ్యాపార కేంద్రాలలో ఆ వాక్యాన్ని పాటించినప్పుడే బైబిల్ అంటుంది నువ్వు బుద్ధిమంతుడివి, నువ్వు బుద్ధిమంతుడివి, యువర్ ఎ వైస్ మ్యాన్, యువర్ ఎ వైస్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ గనక నీవు గనక ఆయన వాక్యానుసారంగా నీ ఉంటున్న స్థలంలో గనక నువ్వు వ్యవహరించకపోతే యువర్ ఎ ఫూల్ సేస్ ది స్క్రిప్చర్. నువ్వు బుద్ధిహీనుడు. కాబట్టి ప్రభు మాటకు లోబడి జీవించడానికి మనందరిలో ఒక తీర్మానం రావాలి. కమ్ వాట్ మే, ఏమి కలిగినా సరే, ఏమి వచ్చినా సరే, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, కమ్ వాట్ మే, ఏది జరిగినా సరే, నేను మాత్రం నా యేసయ్య మాటకు లోబడతాను అని ఒక 100% తీర్మానము. ఆ తీర్మానంతో పాటు దానికి తగిన క్రియ మనలో ఉన్నప్పుడు నిశ్చయముగా మనుషుడు రాను రాను కొండ మీద కట్టబడుతున్న ఇల్లువలె మార్చబడతాడు. యేసుని నామమున చెప్పాలి హుషారుగా, స్తోత్రం మంచి చెప్పాలి, హల్లెలూయా. సంఘం యొక్క ప్రాబ్లం ఈ రోజుల్లో మన ప్రాబ్లం అదే, సత్యమును ఎరిగి ఆ సత్యానికి మనము లోపడాలి, వినాలి. నో ద స్క్రిప్చర్, నో ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని పరిపూర్ణమైన ప్రణాళికను తెలుసుకో. బైబుల్ ఏం చెప్పబడు, నీవు దానిని తెలుసుకుని ప్రభు నాతో ఏం చెప్తున్నారో నువ్వు దానికి లోబడు. నువ్వు లోబడితే నా యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు, వినాలి జాగ్రత్తగా. మోషే, నువ్వు వెళ్ళి నా జనులు తీసుకురావాలి, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, లెట్ మై పీపుల్ గో సో దట్ దే మే సర్వ్ ఆ లార్డ్ గాడ్. మోసెస్ దేవుని యొద్ద నుంచి ఈ మాట తీసుకున్నారు, ఫరో యొద్దకు వెళ్ళాడు. ఫరో, ఈ ప్రజలు వెళ్ళి అరణ్యములో ప్రభుని సేవించినట్లు
దేవుడు వారిని పంపమన్నాడు. బైబిల్ అంటుంది ఫరో దేవుని మాటకు లోబడుట కంటే అతడు ఆ మాటకు ఎదురు తిరిగాడు. హి మేడ్ ఎ పబ్లిక్ రెబెలియన్ ఇన్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినాలి, ఆ మాట వినాలి. రహస్యంగా చేసింది కాదు, ఇట్ వాస్ ఎ డిస్ప్లే ఇన్ ద పబ్లిక్. నేను ఆయన మాటకు లోబడ్డే వినను. ఇలాగ నువ్వేమని అంటున్నావా ఇంట్లో? నేను కుటుంబ ప్రార్థనకు రాను, నేను చర్చికి రాను, నేను ఇంతే, నేను దేవుని వాక్యాన్ని నెరవేర్చు, నేను ఇంతే. అలాంటి దేవుని ఉందని జీవితంలో ఒకసారి ఆలోచన చేయాలి. సత్యాన్ని వింటున్న వారులరా, అతడు దేవుని మాటకు లోబడలేదు. విని వెంటనే అంటున్నాడు ఏమని? కర్వముతో, ఐ విల్ నాట్ ఒబే గాడ్, నేను దేవునికి లోబడను. నా విను నా మాట. కొందరు ఇలా ఉన్నారు, అతని హృదయం ఎంత కఠినంగా దేవుని ఎడల ఉంటే, దేవుని దేవుని విషయంలో ఎంతటి ఒక కటువైన హృదయం అతడు కలిగి ఉంటే, అందరి ఎదుట సాక్షాత్తు చెప్తున్నాడు, నేను ఐ విల్ నాట్ సెండ్. ప్రతిగా ఈ ప్రజలకు నిన్నటి వరకు మీరు గడ్డి పరకలిస్తూ వచ్చారు, లెట్ దెమ్ కలెక్ట్ దే ఓన్ స్ట్రా అండ్ సీ టు దట్ నో బ్రిక్ ఇస్ లెస్. ఇంతకు ముందు చేస్తున్న దానికంటే ఒక్క ఇటుక కూడా తక్కువ కాకుండానట్లుగా బరువులు మోపండి అన్నాడు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు నోటితో ఐ విల్ నాట్ ఒబే అని నువ్వు అనకపోవచ్చు, బట్ డైరెక్ట్గా నీ చేతలతో నువ్వు దేవునికి లోబడట్లేదేమో. ఏ విషయాన్ని గురించి ప్రభు నీతో మాట్లాడుతున్నారో కొంతకాలంగా నాకు తెలియదు. ఆ పోరాటం నీ హృదయంలో నీ మనసులో జరుగుతూ ఉంటుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఏదైనా విషయంలో నాకు లోబడు అన్నప్పుడు నువ్వు కూడా బాహాటంగా వింటున్నావా? బాహాటంగా నీ క్రియలలో నువ్వు డిస్ప్లే చేస్తున్నావు, ఐ విల్ నాట్ ఒబే. ఇది వాని భయంకరమైన ఒక పాపం, దేవుని బహుగా వేధించింది, దేవుని బహుగా బాధ పెట్టింది వాడి లోబడని స్వభావం. వెంటనే దేవుడు అన్నాడు, నేను ఈ ప్రాంతం మీదకు తెగుళ్ళు పంపిస్తాను. ఆ ప్రాంతం మీదకు తెగుళ్ళు వచ్చినాయి, 1, 2, 3. ఇలాంటి ఒక 3 తెగుళ్ళు వచ్చిన తర్వాత అన్నాడు, మరే పంపిస్తాను, అయితే దూరంగా వెళ్ళొద్దు, ఇక్కడ దగ్గరలో వెళ్ళి వచ్చేసేయండి, వినాలి వాక్యాన్ని. దూరంగా వెళ్ళొద్దు, దగ్గరలో సీనాయి వరకు వెళ్ళొద్దు మీరు, నో, అది 3 రోజుల ప్రయాణం, అది ఇక్కడ దగ్గరలో అక్కడ దాకా వెళ్ళరండి అని అన్నాడు. ఇక 4, 5, 6, 7, 8 ఈ 7 సార్లు 8 సార్లు దాటినాక అంటాడు, ఒక పని చేయండి, మీలో పురుషులు మాత్రం వెళ్ళిరండి. ముందేం దగ్గర దాకా వెళ్ళండి అన్నాడు, మళ్ళీ మనసు మార్చుకుని నేను ఎవరిని పంపను అన్నాడు, దగ్గరకు కూడొద్దు అన్నాడు. ఇప్పుడు 5, 6, 7, 8 తెగుళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఒక పని చేయండి, మీరు పురుషులు మాత్రం వెళ్ళిరండి, ఆడవాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. దీనిని ఏమంటాం? ఇది పరిపూర్ణమైన లోబాటేనా? మాట్లాడాలి. ఇది పరిపూర్ణమైన లోబాటేనా? ఇట్ ఈస్ అ పార్షియల్ ఒబీడియన్స్. వింటున్నారు నా మాట? జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మొదటిగా లోబడిన విధం ఎట్లా ఉంది? పూర్తిగా నేను లోబడనికైన మాటకు అని అన్నాడు. ఇప్పుడేమో కొంచెము లోబడుతున్నాడు. వాక్యాన్ని విను జాగ్రత్తగా. ప్రభా, కొంచెం ఏ విషయంలో నువ్వు అలా ఉన్నావు? కొంచెం లోబడుతున్నావు, మిగిలిన విషయాన్ని లోబడట్లా. వాక్యములో కొంచెం నెరవేరుస్తున్నావు, మిగిలిన నెరవేర్చుతున్నా. ఇప్పుడు అది నా మాట వినాలి, నువ్వు కొంచెము లోబడినా దేవుడు నీకు 5 మార్క్స్ ఇవ్వడు 10కి, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కొంచెము లోబడితే 10 మార్కులకి దేవుడు నీకు 5 మార్కులు ఇవ్వడు. నువ్వు కొంచెము లోబడితే, వింటున్నారా, పూర్ణానికి కొంచెం లోబడితే దేవుడు నిన్ను పూర్తిగా లోబడలేదని అనుకుంటాడు. ఎందుకంటున్నానంటే, వినాలి మాట, మునుపు లోబడినప్పుడు ఎలాంటి తెగుళ్ళు అయితే వచ్చినాయో
కొంచెము లోబడినప్పుడు ఇంకను మించిన తీగుళ్ళు వచ్చినాయి. వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా. యేసు ప్రభు ఈ రోజున నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే, దేవుని పిల్లలలో రావలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటి, నీలో నాలో ఉండవలసిన చెరగని ఒక గుండె చప్పుడు వంటి అనుభవం ఏంటి అని అంటే, నేను అవిధేయతలో నుండి వేరుపరచబడాలి. దేని నుంచి వేరుపరచబడాలి? అవిధేయతలో నుండి నేను చేయబడాలి. నా జీవితంలో అవిధేయతలో నుండి నేను వేరుపరచబడాలి. అవిధేయతలో నుండి వేరుపరచబడాలి అని అన్నప్పుడు అందులో మొదటిదిగా నువ్వు పబ్లిక్గా నీ క్రియలతో ఎక్కడెక్కడైతే దేవునికి నువ్వు లోబడట్లేదో ఆ విషయంలో నువ్వు సిగ్గుపడి నువ్వు మోకరించి దేవుని దగ్గర ప్రణమిళ్ళితే నా ప్రభు నిన్ను కనికరిస్తాడేమో. లేదు కొంచెం లోబడ్డాను, ఐ నేను మీట్ అవ్వను బట్ ఫోన్లో మాట్లాడతాను, ఇట్స్ అ పార్షియల్ ఒబీడియన్స్. నేను తప్పైన తలంపులు తలచును బట్ నేను ఇది చూస్తాను, ఇట్స్ అ పార్షియల్ ఒబీడియన్స్. నేను అక్కడికి వెళ్తాను కానీ బట్ నేను అక్కడ దండం పెట్టను, ఇట్స్ అ పార్షియల్ ఒబీడియన్స్. బట్ వాళ్ళ కోసం జస్ట్ వెళ్ళాలనుకుంటున్నాను అంతవరకు, నేను త్వరపడి ఏం మాట్లాడను, అక్కడ సైలెంట్గా ఉంటాను, ఇట్స్ అ పార్షియల్ ఒబీడియన్స్. నా మాట గమనించాలి వాక్యాన్ని. బైబిల్ గ్రంథంలో బిలాం అనేవాడు కూడా అంతే కదా. మన జీవితాలలో నానా మన దగ్గర ఉన్న ఒక పెద్ద మనం గ్రహించవలసిన లోటుపాటు ఏంటంటే, సరిగా మనం లోబడట్లా, అదే మన దగ్గర ఉన్న పెద్ద తప్పు. అవిధేయత అని చెప్పబడుతున్న డిసప్పాయింట్మెంట్స్ నుంచి మనకు ఒక వేరుపడిన జీవితం రాలనేటికి మనుషులకు భయపడే భయం నీకు లేదు, ఎందుకంటే నీ జీవితానికి నువ్వే యజమాని. దేవునికి భయపడే భయం కొట్టి దగ్గర లేదు, అదేమంటే నువ్వు ఒక కుటుంబీకుడు అయిపోయావు, నీ ఇంటికి ఒక యజమానుడు అయిపోయావు, నువ్వు సంపాదిస్తున్నావు, నీ మాటను వింటున్న ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, నీకు అన్ని సమకూర్చగలిగిన వారిద్దరు ముగ్గురు ఉన్నారు, వీటిని చూసుకుని విర్రవిగుతూ నువ్వు దేవునికి భయపడట్లేదు, నువ్వు మనుషులకు భయపడట్లేదు, నీ జీవితంలో సగంలో మాట ఉంటుంది. హెచ్చరికలు కలిగినప్పుడు, దెబ్బ పడినప్పుడు ఆ మసులు కొట్టున్నావు, సరే 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 వస్తానని అంటున్నావు, పూర్తిగా లోబడనంటున్నావు. నీవు పూర్తిగా లోబడినప్పుడు నీకు కలిగే ఆశీర్వాదాల కంటే నీకు కలిగే నష్టాలు బహుభయంకరంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, సగము లోబడిన వాడికి సగం ఆశీర్వాదాలు రావు. నో, నువ్వు నిజముగా పూర్తిగా లోబడితేనే నీకు పూర్ణ స్థాయిలో దేవుని ఆశీర్వాదాలు దిగి వస్తాయి. ఏసి స్తోత్రం చెప్పండి మంచిగా. కొంతమంది లోబడతారు, అది ఎలా లోబడతారో చెప్పనా? వాళ్ళకి ఇష్టం లేదు అది చేయటం, లేకపోతే ఇష్టమే, సందర్భాన్ని బట్టి కోపం చేస్తుంది, కోపంగా లోబడతారు. ప్రజలు నీళ్లు కావాలని అడుగుతున్నారు, వినాలి వాక్యాన్ని విన్నాను, ప్రజలు నీరు కావాలని అడుగుతున్నారు. దేవుడు అన్నాడు మోషితే, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు. ఈ బ్రదర్ ఏం చేశారు? బండను చపాలి కర్రతో కొట్టాడు. Obeying with an angry spirit. కోపంతో లోబడ్డాడు. దేవుడు దానిని లోబాటుగా తీసుకున్నాడా? మాట్లాడాలి నోరు తెలిసి గట్టిగా. దేవుడు ఎప్పుడు కొన్ని దగ్గర కోరేది ఏంటి? ఏమన్నాడు భార్యలతో? ఏమన్నాడు? మీ స్వపురుషులకు లోబడి ఉండు. చేస్తా ఏం చేయను అని అంటేవి, కన్ను పెద్ద చేస్తేవి, వింటున్నారా? కోపంగా చేస్తేవి ఆ పని, అది ఎలా లోపాటైంది? సబ్మిషన్ అనున్నది విల్ఫుల్ సబ్మిషన్. సబ్మిషన్ అనున్నది నీవు ఒక బాస్ దగ్గర నువ్వు తగ్గి ఉండాలనే సబ్మిషన్ కాదు ఇక్కడ చెప్పబడిన మాట. వావ్, ఈ లోబడటలో ఎంత సంతోషం ఉంది, ఈ లోబడటలో ఎంత ఆనందం ఉంది. దిస్ ఇస్ ఫార్ మై గుడ్నెస్, దిస్ ఇస్ ఫార్ మై లాంగివిటీ. వింటున్నారా? This is for my long... Vittunara, నా ఆయుష్కాలం కొరకు నేను లోబడుతు, ఇది నాకు ఎంతో ఆశీర్వాదం, ఒక సంతోషముతో లోబడుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఏసే మాటలకు లోబడతారు. ఏమండి రండి, ప్లీజ్ అండి ప్రార్థనకు రండి, ఈరోజన్నా రండి, అయ్యగారు నిన్ను పని కట్టుకుని అడిగాడు, చర్చిలో వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి బ్రదర్ రావట్లేదని అడుగుతున్నారు, అసలు నీ ద్వారా నాకు పరివేపు, వస్తా వచ్చావు, ఏంటి లాభం ఏంటి?
ప్రయోజనం ఏంటి? నువ్వు లోబడింది కోపపు మనసుతో ఎవరినో తృప్తిపరచడానికి. దేవుడు దానిని లోబాటుగా తీసుకోడు, దేవుడు దాన్ని లోబాటుగా తీసుకోడు. గాడ్ వాచెస్ యువర్ హార్ట్. నీ హృదయ స్థితిని ఆయన చూస్తాడు. నా నా మాట వినాలి, నీ హృదయాన్ని చూస్తాడు. నా నువ్వు ఎలా వస్తున్నావు ఇక్కడికి, దేవునికి మాటకు నువ్వు ఎంత హృదయపూర్వకంగా. ఉదాహరణకి మీరు వచ్చారు అనుకుందాం, మీరు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయడానికి నిలబడ్డాను, నేను కోపంగా ప్రార్థన చేస్తున్నాను అనుకుందాం, మీకు ఎలా ఉంటుంది? పా హల్లెలూయా అయ్యగారు ఈ రోజున నాకోసం అని అంటావా? నేను ఎంత ఆశీర్వదించి ప్రార్థన చేసినా నేను కోపంగా కనుక ప్రార్థన చేస్తే నువ్వు దుఃఖంతో వెళ్తావు కదా. వంకరి స్వభావాలు కలిగిన మనకే ఇంత దుఃఖం కలుగుతుందన్నప్పుడు పూర్ణుడైన దేవుడు వింటున్నారా, ఆయన మాటకు మనము కోపంగా లోబడితే, అయిష్టముగా లోబడితే ఆయన ఎంత బాధ, వాక్యాన్ని గమనించాలా ఎంత బాధపడతారు. మన జీవితాలలో అలాంటి అనుభవాలు సరిదిద్దబడాలి. ఏసీకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడని వారు ఎలా ఉన్నారు? కొందరేమో వారి క్రియలలో బయట కనబడిపోతుందో లోబడట్లేదని. నేను ఎప్పుడో సంఘానికి ఒక సహోదరి ఒక పిల్లవాడిని తెచ్చింది. వాడిని అంటుంది, అయ్యా రారా ప్రార్థన చేయించుకోరా. ఆహా నేను రా, నేను రా, నేను వెళ్ళిపోయిన వాడు. నేను నిలబడి చూస్తున్నాను. ఆ తల్లిగారు వాడిని రాయ్యా ప్రార్థన చేయించుకోరా. ఆ తల్లిగారు ఆశేంటి, వాడు ప్రార్థన చేయిస్తే వాడి జీవితం ఏమైనా మార్పులోకి వస్తుందేమో నా ఆశ. వాడు నేను రా. హీ పబ్లిక్లీ మేనిఫెస్టెడ్ హిస్ డిసోబీడియన్స్. విను వాక్యాన్ని విను నానా, విను. ముఖ్యం ఈ మాట. మరి కొందరైతే కొంచెం కొంచెం మార్పు వచ్చింది, లైట్గా కొంచెం ఒక అడుగు ముందుకు వేశారు. మరి కొందరు ఇలా లోపడుతున్నారు, దాని లోపాటు అనుకుంటున్నారు, అది కూడా ఒక అవిధేయతనే. మరికొందరు లోపడుతున్నారు. ఎలా లోపడుతున్నారు చవాలి. మూడో మాట ఏం చెప్పాను? మరికొందరు లోపడుతున్నారు. ఎలా లోపడుతున్నారు? కోపంగా లోపడుతున్నారు. అది లోపడటం ఇష్టము లేదు వారికి. డై ప్రేయర్లో కూర్చోరా అని అందమ్మ. ఇష్టం లేదు వాడికి, బలవంతాన మోకరిస్తున్నాడు. కుటుంబ రద్దులు కూర్చోమ్మా అంటున్నారు నాన్న. ఇష్టం లేదు, నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవద్దా? నాకు ఎన్ని ఇచ్చారో తెలుసా? నీకేం తెలుసు చదువు గురించి? రే వెంటనే నీ కప్పగంతులన్నీ తెలుసు దేవుడికి. వింటున్నారా? నువ్వేం స్టేట్ ఫస్ట్ టైం రాలా, నీ మొహం మాకు తెలుసు, నువ్వు ఎట్ట చదువుతావు. వింటున్నారా? అయితే నువ్వు ఇచ్చే బిల్డప్ ఎలా ఉందంటే, నేను చదువుకోవట్లేదా, నువ్వు పుస్తకం మధ్యలో ఫోన్ పెట్టి ఏమేం చేస్తావో మాకు తెలుసు, నువ్వు ప్రాజెక్టులు బిట్టు వర్కులు చూస్తున్నాను అనుకుంటూ నువ్వేమేమి బిట్లు చూస్తావు కూడా మాకు తెలుసు. విను నా మాట, మోసం చేయబాకు. నువ్వు డాడీ మమ్మీని క్లేవర్గా మోసం చేసి ఉండొచ్చు చదువు అని అడ్డం పెట్టి, బట్ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కోపపు ఆత్మతో దేవునికి విరోధముగా కదా నువ్వు పాపం చేశావు. పిల్లలకే చూడట్లే, పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు. కొంతమందిని దేవుడు సేవకురమ్మని పిలుస్తాడు, రారు వాళ్ళు, లోబడరు. ప్రభు ఆత్మ కూడా ఎల్లప్పుడూ వారి విషయంలో వ్యాజ్యం ఆడదు. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వేను అనుకుంటున్నావు, ఆకాశ మహాకాశాలు చూడు, నువ్వేంటి అసలు? నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరిని వెంటనే ఏర్పరచుకుంటాడు, ఆయనకి పెద్ద లెక్కేం కాదు. బట్ నువ్వు ఆ కృపను ఆ మహిమను కోల్పోతావు, చెప్పలేం. కడకు నువ్వు రక్షణను కూడా కోల్పోవచ్చు. కొంతమంది నా సేవ పిలుపు నిలబెట్టేది, స్థిరపరిచిద్ది, పడిపోకుండా నట్లుగా. స్తోత్రం చెప్పాలి మంచిగా. మధ్య చూద్దాం, హల్లెలూయా. అందుకని దేవుని ప్రజలకు నేను చెబుతున్నాను, కోపముతో దేవుని పని చేయొద్దు. దయచేసి వాక్యాన్ని కోపంతో కాదు, అయ్యా బైబిల్ ఇలా ఉంది, ఇలాంటివి మనం చేయకూడదంట అని అంటే దానికి ఎవరు చెప్పారు నీకు? కొంచెం ఆగురా పెద్దోడా, అంత మూర్ఖుడుగా ఉండబాకయ్యా, వాక్యానికి లోబడయ్యా. ఎవరు చెప్పారు? నువ్వే ధీరుడు అనుకోబాకు, నీకంటే ధీరుడు నీ పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాటకు లోబడి ఉండు, ఆయన వాక్యానికి లోబడి ఉండు. మన జీవితాలు నానా లోబడని జీవితంతో బాగా మిళితమైపోయినాయి, అవిధేయతలతో మన జీవితాలు కలిసిపోయినాయి.
మనము అవిధేయత ఒకే కవల పిల్లలాగానే బ్రతుకుతున్నాం. అవిధేయతకు మనకు వ్యత్యాసం లేనట్టుగా మన క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. అందుకనే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, అవిధేయతలో నుండి సంఘము వేరుపరచబడాలి. యేసుని నామములో చెప్పాలి హుషారుగా గట్టిగా, నువ్వు లోబడతావా లేదా, నువ్వు లోబడతావా లేదో నేను ఇక్కడ నిశ్చయించుకున్నాను, నేను నా ప్రభుని దెబ్బడించబోతున్నాను. మరికొంతమంది ఉంటారు ఏదన్నా ఒక పని దేవుడు చెబితే వినాలి మాట, వాళ్ళు వింటానికి వింటారు కానీ ప్రక్కన ఉన్నవాడు ఎవడోడు సలహా ఇస్తాడు, వాడు చూడలేదు ఒక మాట. వీడు వెంటనే వింటున్నారా కారణాలు చెప్తాడు, వీడు వింటున్నారా కారణాలు చెప్పి దానికి లోబడడు. కారణాలు చెప్తా వినాలి, వాక్యాన్ని వినాలి, కారణాలు చెప్తారు. ప్రభు ఇది చేయమన్నారు నిజమే, ఇది జరిగించమన్నాడు వాస్తవమే, బట్ పరిస్థితి లేదు, అనుకూలించలేదు, పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి, లేకపోతే ఎవరో మధ్యలో ఏదో చెప్పారు కాబట్టి ఆ మాట తీసుకుని చేయవలసిన పనిని చేయడం చాలా సీరియస్ అయిన పాపం. అది వినాలి మాట. దేవుడు అన్నాడు సౌలుతో, నువ్వు వెళ్ళి అమాలేకును సంహరించు. వాక్యాన్ని వినాలి. అమాలేకుతో నాకు నిత్య వైరం ఉంది, అమాలేకును అసలు మిగిల్చొద్దు, నేను చేతికి అప్పచెప్పబోతున్నాను అమాలేకుని. నువ్వు వెళ్ళినప్పుడు ఏది ప్రాణంతో వదిలిపెట్టొద్దు అని అన్నాడు. వినాలి మాట వినాలి. ఆ రోజులలో యుద్ధ పరిస్థితులలో జరిగిన విషయాలు ఇవి. అక్కడికి అక్కడ వెళ్ళిన తర్వాత చంపడానికి చంపాడు కానీ పక్కన వాళ్ళ సలహాలు చెప్పారు, వాళ్ళ మాట తీసుకున్నాడు. విను 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 విని మాట విను. దేవుని వాక్యం ఎస్ అంటే ఎస్, అది అట్లాగే చెయ్యి. నీ ప్రక్కన ఉంటున్న పేతురో, నీ ప్రక్కన ఉంటున్న యోహానో, నీ ప్రక్కన ఉంటున్న మరియమ్మనో ఏదో ఒక సలహా చెప్తారు, ఆ సలహాలు చెయ్యి. మాకు వాక్యం ఏం చెప్తే అది చెయ్యి. దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి హల్లెలూయా. నీకు వెంకటేషు లక్ష్మి దుర్గా వచ్చి నీకు సలహాలు చెప్పరు. నీకు సలహాలు చెప్పేదంటే ఎవరు? యాకోబు యోహాను క్రిస్టియన్ దేవుని పిల్లలైన వారే నీకు సలహాలు చెప్తారు. వాళ్ళనైనా సరే నేను చెప్తున్నాను, నీకు ఏదైనా సలహాలు చెప్తే ఇది వాక్యములో ఉంటేనే నేను చేస్తాను, ప్రభు చెప్పితేనే నేను చేస్తాను, ఇది ప్రభు చెప్పని ఎడల దీన్ని నేను చెయ్యను అనే ఒక నిర్ణయం నీలో నాలో కావాలి. ఇస్తున్నాము చెప్పు, సరిగా చెప్పు, మంచిగా. బైబిల్ అంటుంది బ్రదర్ సాల్ లోబడలేదు, లోబడకుండా తెచ్చి సమయాలు వచ్చిన వెంటనే ప్రణామములు అంటూ సాష్టాంగ పడ్డాడు. ప్రభు అప్పటికే సమయాలతో చెప్పి పంపించాడు, నేను చెప్పిన పని చేయకుండా సగం సగం చేసి వచ్చాడు, పూర్తిగా నా మాటకు లోబడలేదు. వెంటనే అంటున్నాడు, అందుకు యెహోవా సెలవిచ్చినది నేను చేశానని సౌలు సాష్టాంగ పడిన వెంటనే అతడు అమాలేకు నుంచి తీసుకుని వచ్చిన గొర్రెలు ఎడ్లు అక్కడ కేకలేస్తూ అవి రంకలేస్తాం వినబడింది. అప్పుడు సమూయేలు అడిగాడు, నువ్వు దేవునికి లోబడేది నిజమైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపును ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. వినాలి. మనిషి అబద్ధం చెబుతాడు, జంతువుల అబద్ధాలు చెప్తాయా? ఇదిగో దేవునికి బలు ఇవ్వడానికి తెచ్చానయ్యా, కొనువ్వి ఉన్నాయని, ఈ కొనువినవి దేవుడికి ఇస్తే దేవుడు ఆగ్రహిస్తారని నేను తెచ్చానంటే ఏమన్నాడు అక్కడ మాట ఏమన్నాడు? అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, యెహోవా సంతోషించినట్లు, యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను, ఒకడు దహన బలులను, బలులను అర్పించుట వలన, బలులను అర్పించుట వలన, ఆయన సంతోషించున, ఆయన సంతోషించున, ఆలోచించుము, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే, ఆజ్ఞను గైకొనుటయు, ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే, క్రొవ్వును అర్పించుట కంటే, మాట వినుట శ్రేష్ఠం, మాట వినుట శ్రేష్ఠం. రెండు చేతులు తీసి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందరు మరొకసారి స్తోత్రం చూద్దాం గట్టిగా. సంఘం ఈ మాటలు గమనించాలి నాన్న. ఈరోజు వచ్చి నువ్వు ఒక 10,000 రూపీస్ నువ్వు కానుకేసావు, లేదా ఒక 5,000 రూపాయలు కానుక తెచ్చావు అనుకుందాం, లేదా ఒక చెక్ రాసావు. డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ యువర్ ఆఫరింగ్స్?
ఏసయ్యకు టిప్స్ ఇచ్చి మనం ఆయన లంచ్ మోసం చేయగలమా? మాట్లాడాలి. ఏసయ్యకు లంచాలు ఇవ్వగలమా? లంచం ఇచ్చి ఆయనను వశ్యం చేసుకోగలమా? ఆయన నరుడు వంటి వాడు అనుకుంటున్నావా? అతడు అంటున్నాడు, ఎందుకు లోబడలేదు సౌలా అని అడిగితే సౌలు అంటున్నాడు, ఇది నేను ప్రభునకు అర్పించదామని క్రొవ్వి ఉన్నాయి. ఇలాంటి బ్రీడ్ ఎవరిచ్చి ఉండరు, నేను దేవునికి ఇద్దామని ప్రభు అంటున్నాడు. దేవుడు తన మాటకు లోబడే విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. వాక్యాలు వినాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన తృప్తి పరచడానికి ఇంకా చేస్తా అవి చూడడు దేవుడు. అసలు అలాంటివి చేస్తే ఆయన బాధపడతాడు. నాకు నా మాట ముఖ్యం, నా మాట నాకే శాసనం, ప్రభుకి అది శాసనం. అందుకనే దేవుడు పెద్దగా మాట్లాడడు, మాట్లాడితే ఆయనకే శాసనం అయిపోయింది అని. హిస్ ఓన్ వర్డ్స్ బికమ్స్ ఎ లా టు హిమ్ అండ్ హీ కెనాట్ బ్రేక్ ద లా. వినాలి నా మాట. అందుకని ఆయన ఒక మాట మాట్లాడితే ఒక మాటను దాటడు. వినాలి వాక్యాన్ని, జాగ్రత్తగా వినాలి. అలాంటప్పుడు దేవుడు ఒక మాట, ఇది చెయ్యి సంఘమా, నా కుమారుడిది చెయ్యి, నా కుమార్తెది చెయ్యి అని నీతో మాట్లాడినప్పుడు చెప్పిన మాటకు చెప్పినట్లుగా మనం పూర్తిగా లోబడాలి. కానీ ఇంకా ఇట్లా చేస్తే బాగుండు అనుకుని ఇలా చేశాను అని కనుక నువ్వు సాకులు చెబితే బైబిల్ అంటుంది దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? వానికి ఇవ్వబడిన రాజ్యాన్ని దేవుడు లాగేసుకున్నాడు. వాక్యాన్ని విను, వానికి ఇవ్వబడిన రాజ్యాన్ని దేవుడు లాగేసుకున్నాడు. మాత్రమే కాకుండా అమాలేకీయులలో ఒకటి చేత అతడు చంపబడ్డాడు. యేసయ్యా, ఈ మాటలు మీకు మనకు ఎలాగనే ఆయన అర్థం అవ్వాలి, ఈ జీవితం మన అందులో రావాలి. సునామమున సరిగా చెప్పండి ఆమేన్ అని చదువు. ఈ వాక్యాలు వాస్తవానికి మోకాళ్ళ మీద నుంచి వినాలి, యథార్థంగా చెప్తున్నా. ఎందుకు మోకాళ్ళ మీద నుంచి వినాలన్నానంటే మెడ వంగట్లా, మనకి లోబాటు రాట్లా. గుడికొచ్చి పోతే క్రైస్తవుని అనుకుంటున్నావు నువ్వు, ఏదో పొట్లం తీసుకుని పెడితే క్రైస్తవుని అనుకుంటున్నావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మందిరానికి వచ్చి ఒక రూపాయి ఇచ్చింది ప్రభు చూడు, నువ్వు ఇంట్లో ఎంతవరకు దేవుడికి లోబడుతున్నావు? నీ ఉద్యోగ స్థలాలలో, నీ వ్యాపార కేంద్రాలలో, నువ్వు చదువుకున్న స్థలాలలో, నువ్వు దేవుని వాక్యానికి వీధుల్లో ప్రైవేట్గా పబ్లిక్గా ఎలా నువ్వు లోబడుతున్నావు? ఇది చూస్తున్నాడు. చెప్పినది చెప్పినట్లు నా పిల్లవాడు చేస్తున్నాడు. మీరు చెప్పిన మాట మీ భార్య వినలేదు అనుకోండి, మీరేం చేస్తారు సార్? చెప్పాలి. మీరు చెప్పిన మాట మీ పిల్లలు వినలేదనుకోండి, మీ కోపం వస్తుందా? నీకు కోపం వస్తుంది, నువ్వు ఇంట్లో పెద్ద అల్లరి చేస్తావు, అవసరమైతే డైవర్స్ కూడా అప్లై చేస్తావు, అవసరమైతే ఇంట్లో అందరిని వదిలేసి కూడా నువ్వు పోతావు, లేకపోతే ఇంట్లో అందరిని బయట పెట్టేసి లోపల తరిపేసి కూర్చుంటావు. నువ్వేం మనిషివి కదా, నీకు రోషం ఉంది కదా, నా మాట నువ్వు వినలేదనే కదా నీ బాధ. మరి జీవం కలిగిన దేవుడు నిన్ను శాసిస్తున్నవాడు, నీకు ప్రాణభిక్ష పెట్టినవాడు, నిన్ను విమోచించినవాడు, ఆయన చెబుతున్న నా కుమారుడా, నువ్వు నా మాటకు లోబడితే నీకు క్షేమాధారం, నీ పిల్లలకు క్షేమాధారం. నువ్వు లోబడి ఉంటే నీ తర్వాత యోనాతాను సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు. నువ్వు లోబడలేదు కాబట్టే నీ అవిధేయత నీ పిల్లలను కూడా దరిద్రులుగా మారుస్తుంది. వినాలి వాక్యాలు. Your obedience causes your children to be in the damnation. The people that ought to be in the throne are thrown down. సింహాసనముల మీద ఉండవలసిన వారు పడద్రోయబడిన పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం తండ్రి లోబడల, తల్లి లోబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను, దేవునికి లోబడు. దానిలో దయచేసి ఎక్స్ట్రాలు పెట్టొద్దు, వింటున్నారా? చేయకుండా ఈ రీజన్తో అని నువ్వు అనొద్దు. దేవుడు సహించడు, వింటున్నారా నా మాట? దేవుడు విను మరి చెబుతున్నాను, ప్రక్కన ఉన్న సలహాదారులు చెప్పిన మాటలు దేవుడు వినమని అంటలేదు నిన్ను. నేనేదైతే చెప్పానో అది నువ్వు వినో.